ఆదివారం నాడు దేవి ఎలిమినేషన్ తో చాలా మంది ఇంటి సభ్యులు షాక్ లోనే ఉండిపోయారు. ఇక సోమవారం నాడు నాలుగో వారం నామినేషన్స్ హీట్ ఉండటంతో ఈ వారంలో ఎవరు నామినేట్ అవుతారు, ఇంటి సభ్యుల మధ్య రచ్చ ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి సోమవారం నాటి ఎపిసోడ్లో ప్రారంభమైంది. దీవి మెహబూబ్లు నామినేషన్స్ విషయంలో చర్చించి అభిని నామినేట్ చేయడానికి గట్టి రీజన్ ఉందని మాట్లాడుకున్నారు. హరియానా అవినాష్లు వరసలు రొమాన్స్ కెమిస్ట్రీపై ఫన్నీ చర్చలు జరిపారు. ఇక కుమార్ సాయిని లూజ్ అనడంపై అభితో చర్చించింది దీవి. నువ్వు ఒక్కోసారి ఒక్కోలా ఉంటావు, సడన్గా సీరియస్ అయిపోతావు అని అనడంతో నీకు నాకు జీరో ఇష్యూస్, నీకు నేను ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలీదు అన్నాడు అభి. దీంతో నువ్వు నాకు అర్థం కావాల్సిన అవసరమే లేదు, నువ్వు నన్ను నామినేట్ చేయడానికి రెడీగా ఉన్నావా అని అభి అడగడంతో నేను రెడీగా ఉన్నాను నేను నామినేట్ చేయడానికి, ఇది క్లియర్ అని ట్విస్ట్ ఇచ్చింది దివి. ఈ వారం నామినేషన్స్లో భాగంగా సోహెల్ అఖిల్ ఇద్దరు హిట్మెన్లుగా ఉంటారని, ఈ ఇద్దరికి ఒక డెన్ ఉంటుందని, వాళ్లకు తలో 5,000 ఇచ్చారు బిగ్ బాస్. అలాగే ఇంటి సభ్యులందరికీ తలో 10,000 ఇచ్చారు. బజర్ మోగిన ప్రతిసారి మొదటిగా హిట్మెన్లు ఉండే డెన్కి వెళ్ళి ఎవరిని షూట్ చేయాలో చెప్పి డీల్ కుదుర్చుకోవాలని చెప్పారు. మొత్తం 5 బజర్లు మోగుతాయి. మోగిన ప్రతిసారి ఇంటి సభ్యులు పోటీ పడి డెన్కి వెళ్ళాలని, అలా వెళ్ళిన వాళ్ళు సేవ్ కావడంతో పాటు ఒకరిని నామినేట్ చేయొచ్చని చెప్పారు బిగ్ బాస్. అయితే కెప్టెన్గా ఉన్న గంగవ్వతో పాటు దేవి బిగ్ బాంబ్తో హరియానాలు ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్టు చెప్పారు బిగ్ బాస్. మొదటిగా రాజశేఖర్ మాస్టర్ వెళ్ళి స్వాతి దీక్షిత్ని షూట్ చేయాలని డీల్ కుదుర్చుకోవడంతో ఆ డీల్ని అఖిల్ కంప్లీట్ చేశాడు. దీంతో స్వాతి డెడ్ అయింది, అఖిల్కి 10,000 వచ్చాయి. ఆ తర్వాత మెహబూబ్ వెళ్ళి అభిజిత్ని షూట్ చేయాలని హిట్మెన్లతో డీల్ కుదుర్చుకున్నాడు. తన టీంని స్ట్రీట్ ఫైటర్స్ అనడం నచ్చలేదని, అందుకే అభిని షూట్ చేయాలని కారణం చెప్పాడు మెహబూబ్. దీంతో అఖిల్ వెళ్ళి అభిని షూట్ చేశాడు. దీంతో అభి ఈ వారం నామినేషన్స్లోకి వచ్చాడు. ఆ తర్వాత హరియానా గ్లోరీ లాస్య పేరు చెప్పింది. లాస్ట్ నామినేషన్లో తన పేరుని నామినేట్ చేయడం నచ్చలేదని, పైగా తన వల్ల అందరూ ఇరిటేట్ అవుతున్నారు అనడం నచ్చలేదని కారణం చెప్పింది హరియానా. అనంతరం ప్రతి వారం మాదిరే మెహబూబ్ని నామినేట్ చేసింది హారిక. అతను బాగా అగ్రెసివ్గా ఉన్నాడని, ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించాడని చెప్పింది హారిక. అయితే ఈసారి అఖిల్తో పోరాడి గన్ని చేజిక్కించుకోవడంతో మెహబూబ్ని షూట్ చేశాడు సోహెల్. దీంతో మెహబూబ్ నామినేట్ అయ్యాడు. చివరిగా బజర్ మోగే టైంకి సుజాత రావడంతో కుమార్ సాయిని షూట్ చేయడానికి డీల్ కుదుర్చుకుంది. కుమార్ సాయి ఎవరితోనూ కలవడం లేదని, అందుకే అతన్ని షూట్ చేసి నామినేట్ చేయాలని కోరింది సుజాత. దీంతో అఖిల్ వెళ్ళి కుమార్ సాయిని షూట్ చేసి నామినేట్ చేశాడు. అయితే హిట్మెన్లుగా ఉన్న అఖిల్ సోహెల్లలో 4 సార్లు గన్ని చేజిక్కించుకొని 40,000 సంపాదించాడు అఖిల్. అయితే సోహెల్ ఒకే ఒక్కసారి గన్ని సంపాదించడంతో 10,000 మాత్రమే సంపాదించాడు. అయితే ఈ ఇద్దరిలో ఎవరి దగ్గర తక్కువ డబ్బు ఉంటే వాళ్ళు నామినేట్ అయ్యే ప్రమాదం ఉండటంతో అఖిల్ షూట్ చేయడానికి డెన్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు అతని డబ్బుల్ని దొంగతనం చేశాడు సోహెల్. అయినప్పటికీ కూడా అఖిల్ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉండటంతో అఖిల్ సేవ్ అయ్యాడు, సోహెల్ నామినేట్ అయ్యాడు. అయితే అఖిల్ సేవ్ కావడంతో ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. అయితే హారికను నామినేట్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు అఖిల్. ఆమె ప్రతి విషయంలోనూ వేలు పెడుతుందని, తన ఆట తను ఆడుకుంటే మంచిదని సలహా ఇస్తూ హారికను నామినేట్ చేశాడు అఖిల్. దీంతో 4వ వారం ఎలిమినేషన్స్కి హారిక, స్వాతి దీక్షిత్, అభిజిత్, లాసియా, మెహబూబ్, కుమార్ సాయి, సోహెల్ 7 నాలుగో వారం ఎలిమినేషన్కి నామినేట్ అయ్యారు. అయితే ప్రతి వారం మాదిరే ఈ వారం కూడా సిల్లీ రీజన్తో సుజాత కుమార్ సాయిని, హారిక మెహబూబ్ని నామినేట్ చేశారు. చూసారుగా, ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.